ప్రపంచవ్యాప్తంగా నీటి అడుగున ఉన్న శిథిలాలు లోతైన సముద్రంలో కలిసిపోయిన నాగరికతలు ఇప్పటికీ సముద్రంలోనే ఉన్నాయి. వాస్తవానికి మన గ్రహంలో ఉన్న సముద్రాలు మహాసముద్రాల కింద ఉన్న వాటి గురించి మనలో ఎంతమందికి తెలుసు? అలాంటి భారీ కట్టడాలు శిథిలాలు సముద్రంలో మునిగిపోయిన 10 ప్రాచీన నాగరికతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 10, ది ఈజిప్టియన్ సిటీ ఆఫ్ హిరాక్లియన్. ఈజిప్ట్ నగరమైన హిరాక్లియన్ చాలా సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఇటీవల కాలంలోనే హిరాక్లియన్ వెలుగులోకి వచ్చింది. సుమారు 12,000 సంవత్సరాల క్రితమే ఈ నగరం సముద్రంలో కలిసిపోయినట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఈ నగరాన్ని 1999లో పురావస్తు శాస్త్రవేత్త ఫ్రాంక్ గాడియో కనుగొన్నారు. అప్పటి వరకు ఇది కేవలం పౌరాణికమని అందరూ భావించారు. ఈ ప్రాంతం మొత్తం భారీ విగ్రహాలతో సహా నిధులతో సమృద్ధిగా ఉంది. ఇక్కడ ఉన్న అద్భుతమైన భవనాలు విగ్రహాలు చాలా బరువు ఉన్నందున 3వ శతాబ్దంలో ఈ నగరం సముద్రంలో మునిగిపోవడం ప్రారంభమైంది. ఇది 8వ శతాబ్దం నాటికి పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ గ్రీకు పురాతన ఈజిప్టియన్ భాషలలో చెక్కబడిన వందలాది విగ్రహాలు రాతి పలకలు కనుగొనబడ్డాయి. వాటితో పాటు బంగారు నాణాలు అనేక రకాల మమ్మీలను కూడా బయటకు తీశారు. ఇక్కడ ఉన్న ఆలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా నీటిలోనే ఉన్నాయి. ఈ నగరం భూకంపం వల్లనే సముద్రంలో మునిగిపోయినట్లు రీసెర్చర్లు చెప్తున్నారు. నంబర్ 9, యోనాగునిజిమా. ఈ అండర్ వాటర్ సిటీ జపాన్లో ఉంది. యోనాగునిజిమాలో మునిగిపోయిన రాతి నిర్మాణాలు వాస్తవానికి జపాన్ దేశానికి చెందినవి. హ్యామర్ హెడ్ సొరచేపలు ఇక్కడ అధికంగా ఉండడం వల్ల శీతాకాలంలో యోనాగునిజిమా ఒక ప్రసిద్ధ డైవింగ్ ప్రదేశంగా పేరు పొందింది. 1986లో సొరచేపలను గమనించడానికి మంచి ప్రదేశం కోసం వెతుకుతున్నప్పుడు యోనాగుని టూరిజం అసోసియేషన్ డైరెక్టర్ కిహాచిరో ఏవో నిర్మాణాలను గమనించారు. కొంతకాలం తర్వాత రైకియస్ యూనివర్సిటీకి చెందిన మసాకి కిమురా పరిశోధకుల బృందం ఈ నిర్మాణాలను సందర్శించింది. సముద్ర భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన మసాకి కిమురా ఈ శిథిలాలను అధ్యయనం చేయడానికి దాదాపు 2 దశాబ్దాలు గడిపారు. ఈ ప్రాంతంలోని తరంగాల కింద అనేక కృత్రిమ నిర్మాణాలు ఉన్నాయని, వీటిలో చాలా వరకు పిరమిడ్స్గా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ అండర్ వాటర్ సిటీ ఇప్పుడు కూడా పిరమిడ్స్తో నిండిపోయి సముద్ర గర్భంలో ఉంది. ఒక్కో పిరమిడ్ దాదాపు 300 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఈ పిరమిడ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మొదట్లో వారంతా ఈ అవశేషాలు మూ యొక్క భూమికి చెందినవని చెప్పారు. మూ అనేది పెసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ఒక కాంటినెంట్. కొంతమంది పరిశోధకులు ఈ అంచనాకు మద్దతుగా ఉన్నారు. వీరిలో గ్రాహం హాంకాక్ ఒకరు. తన అండర్ వరల్డ్ పుస్తకంలో హాంకాక్ అటువంటి శిథిలాల గురించి విస్తృతంగా రాశారు. ఈ అండర్ వాటర్ సిటీ 10,000 సంవత్సరాల నాటిదని పరిశోధకులు చెప్తున్నారు. నంబర్ 8, పావ్లో పెట్రి. ఈ అండర్ వాటర్ సిటీ గ్రీస్లో ఉంది. గ్రీస్లోని పెలోపొన్నిస్లో దక్షిణ లాకోనియా తీరంలో నీటి అడుగున ఉన్న పావ్లో పెట్రి నగరం సుమారు 5,000 సంవత్సరాల పురాతనమైనది. వీధులు భవనాలు సమాధులతో సహా దాదాపు పూర్తి పట్టణ ప్రణాళికను కలిగి ఉండడంతో పావ్లో పెట్రి ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందింది. అయితే ఈ అండర్ వాటర్ సిటీ ఏ నాగరికతకు చెందిందో, ఎవరు నిర్మించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. 2009 నుండి 2011 మధ్య ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి పరిశోధన జరిగినప్పుడు 10 నుండి 12 అడుగుల లోతులో 15 భవనాలు కనుగొనబడ్డాయి. మునిగిపోయిన ప్రాంతం 2 ఎకరాలకు పైగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ కూడా అభివృద్ధి చెందిందని కొందరి పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నగరం నీటిలో ఎలా మునిగిపోయిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ ప్రాంతం అత్యంత రహస్యమైన జల ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. నంబర్ 7, క్లియోపాత్రా ప్యాలెస్. 1400 సంవత్సరాల క్రితం ఈజిప్టులో భయంకరమైన భూకంపాలు భారీ సునామీలు సంభవించాయి. ఇంతటి భారీ సునామీలు గొప్ప నగరమైన అలెగ్జాండ్రియా తీరాన్ని తాకాయి. ఈ నీటి అడుగున ఉన్న నగరంలో దేవాలయాలు, శిల్పాలు, ఎన్నో రకాల వస్తువులు లభించాయి. ఈ ప్రదేశంలో దొరికిన పొడవైన చదునైన రాళ్లను పురావస్తు శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా అధ్యయనం చేశారు. క్లియోపాత్రా ఈజిప్టును పరిపాలించిన ఆఖరి రాణి. ప్రస్తుతం ఈ నగరం సముద్ర మట్టానికి 70 అడుగుల లోతు వరకు మునిగిపోయింది. నంబర్ 6, ది టెంపుల్స్ ఆఫ్ మహాబలిపురం. దక్షిణ భారతదేశ తీరంలో ఉన్న జలాల్లో మునిగిపోయిన నాగరికతలు నీటి అడుగున శిథిలాల కోసం చూస్తున్న వారికి ఆసక్తిని కలిగిస్తాయి. పల్లవుల రాజధాని అయిన మహాబలిపురం ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన ఓడరేవు పట్టణం. పల్లవులు పాలించిన ఈ నగరం బంగాళాఖాత తీరంలో పర్యాటకులకు అనేక సుందర దృశ్యాలు చూపుతోంది.
మహాబలిపురంలో శిల్ప కళాఖండాలు కూడా పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. అక్కడ ఈ ప్రాంతంలో శిథిలాలు నిర్మాణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుపుతున్నారు. 2001లో ఈ ప్రాంతంలో శిథిలాల ఆవిష్కరణ జరిగింది. తమిళ మత్స్యకారుల బృందం సముద్ర తీరంలో రాతి నిర్మాణాలను చూసినట్లు పేర్కొంది. అధికారిక డైవ్లు జరిగినప్పుడు మునిగిపోయిన శిథిలాల పూర్తి ఆవిష్కరణ బయటపడింది. ఇతర విషయాలతో పాటు గోడల అవశేషాలు, పడిపోయిన స్తంభాలను వారు కనుగొన్నారు. కొంతమందికి ఈ ప్రాంతం నివాసయోగ్యంగా ఉండి ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఈ స్తంభాల ఆవిష్కరణ ప్రత్యేకించి 7 పగోడాల పురాణాలు ఒకప్పుడు ఈ ప్రదేశంలో నిలబడి ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. నెంబర్ 5, ఓలస్ క్రేట్. క్రేట్ ఐలాండ్కి ఉత్తర తీరంలో నీలం రంగులో ఉన్న సముద్రం కింద విశాలమైన నీటిలో ఓలస్ క్రేట్ ఉంటుంది. ఒకప్పుడు ఓలస్ క్రేట్ ఓడరేవు పట్టణంగా ఉండేది. ఈ నగరంలో సుమారు 30,000 నుండి 40,000 నివాసాలు ఉన్నాయి. ఈ నీటి అడుగున చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను పరిశోధకులు కనుగొన్నారు. కొన్ని డిటెక్టర్ల వినియోగంతో వారు సోనార్ పరికరాన్ని ఉపయోగించి వివిధ ఫ్లాగ్ స్టోన్లతో పాటు కొన్ని రాళ్లను చూశారు. అయినప్పటికీ వారు 2 అవశేషాలను పూర్తిగా పరిశీలించి జాబితా చేయగలిగారు. ఓలస్ క్రేట్ మునిగిపోవడానికి కారణం ఎవరికి తెలియదు, కానీ ఈ నగరం భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఉందని, ఓలస్ క్రేట్ ఒక భారీ భూకంపం వల్లనే మునిగిపోయిందని పరిశోధకులు చెప్తున్నారు. ఓలస్ క్రేట్ చాలా లోతుకి మునిగిపోయినప్పటికీ ఆ నీళ్లపై నుండి ఇది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. దీనికి కారణం అక్కడి వాటర్ ఫ్రెష్గా ఉండడమే. నెంబర్ 4, ద్వారకా. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. ఈ నగరం గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉంది. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాలు ఇంకా పదిలంగానే ఉన్నాయి. హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాలలో ద్వారక ఒకటి. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారక నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న ద్వారకా నగరం నీటి అడుగున శిథిలాల యొక్క అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటి. కృష్ణుడు స్థాపించిన ద్వారకా నగరంలో శిథిలాలు బాగానే ఉంటాయని చాలామంది పరిశోధకులు భావిస్తున్నారు. కొంతమంది పరిశోధకులు ఈ నగరం 9,000 సంవత్సరాల పురాతనమైనదని సూచిస్తున్నారు. ఈ ఆవిష్కరణ 1999 నుండి 2001 మధ్య వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఈ ప్రాంతాన్ని సర్వే చేస్తుంది. ఈ ప్రాంతంలో దేవాలయాలు, భవనాలు, స్తంభాల అవశేషాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుపుతున్నారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రీసెర్చులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అద్భుతం కదూ. నెంబర్ 3, పోర్ట్ రాయల్. పోర్ట్ రాయల్ జమైకాలోని కిన్స్టన్ హార్బర్ ముఖద్వారం వద్ద పాలిసాడోస్ చివరిలో ఉన్న ఒక గ్రామం. 1494లో స్పానిష్ చేత స్థాపించబడిన ఈ గ్రామం ఒకప్పుడు కరేబియన్లోనే అతిపెద్ద నగరంగా ఉండేది. 17వ శతాబ్దం చివరి నాటికి కరేబియన్ సముద్రంలో ఈ నగరం షిప్పింగ్ వాణిజ్య కేంద్రంగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు కరేబియన్ సముద్రంలో వచ్చే ప్రతి నౌకపై దాడి చేసి వాటిని పోర్ట్ రాయల్కి తీసుకొచ్చేవారు. అలా వారు దోచుకున్నవంతా ఈ పోర్ట్ రాయల్లో భద్రపరిచేవారు. అయితే 1692 జూన్ 7న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నగరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. దీంతో 2,000 మందికి పైగా మరణించారు. తీవ్రమైన తుఫాన్లు క్రమం తప్పకుండా ఈ ప్రదేశాన్ని తాకాయి. పోర్ట్ రాయల్ నగరంపై ఈ భూకంపం తీవ్రమైన ప్రభావం చూపింది. ఇక్కడి భూభాగం విస్తీర్ణం 52 ఎకరాల వరకు ఉండేది, కానీ ఈ భూకంపంతో దాదాపు సగం భూభాగం నీటిలో మునిగిపోయింది. 1907లో మరో భూకంపం రావడంతో ఈ నగరం అంతా సముద్రంలో మునిగిపోయింది. నెంబర్ 2, లయన్ సిటీ. ఈ నగరం చైనాలోని క్వాండావో లేక్లో ఉంది. ఈ అండర్ వాటర్ సిటీ చైనాలోనే అతి పురాతనమైన నగరం. ఒకప్పుడు ఈ అండర్ వాటర్ సిటీ చైనాలోనే అత్యంత శక్తివంతమైన నగరంగా ఉండేది. ఇది ఈస్టర్న్ హ్యాన్ డైనాస్టీ సమయంలో నిర్మించబడింది. సహజంగా నీటి దగ్గర ఉండే ప్రదేశాలు భూకంపం, సునామీల కారణంగా నీటిలో మునిగిపోతాయి, కానీ ఈ లయన్ సిటీ మాత్రం ఆ విధంగా మునగలేదు. చైనా ప్రజల వల్లే ఈ నగరం నీళ్లలో మునిగిపోయింది. ఒకప్పుడు ఈ ప్రాంతం తూర్పు ప్రావిన్స్ జెజియాంగ్లో రాజకీయ ఆర్థిక కేంద్రంగా ఉండేది.
కానీ 1959లో చైనా ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అవసరమని వారు ఒక డ్యామ్ ని నిర్మిద్దామని అనుకున్నారు. కానీ దాన్ని నిర్మించడం వల్ల విపరీతమైన వరదలు రావడంతో ఎంతో ప్రఖ్యాతి చెందిన లయన్ సిటీ దాదాపు 131 అడుగుల లోతులోకి మునిగిపోయింది. ఈ నగరం సుమారు 600 సంవత్సరాల పురాతనమైనది. నెంబర్ 1 ది లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్. అట్లాంటిస్ అనేది అత్యాధునిక నగరం. ఆ నగరం మధ్యలో పొసైడన్ అనే గ్రీకు దేవుడి ఆలయం ఉంటుంది. అక్కడ పొసైడన్ త్రిశూలంని పట్టుకుని ఉన్న ఒక విగ్రహం ఉంటుంది. ఈ అట్లాంటిస్ నగరాన్ని మొట్టమొదటిసారిగా ప్లాటో అనే ఫిలాసఫర్ పేర్కొన్నాడు. అట్లాంటిస్ నగరం గురించి ప్లాటో తన రచనలైన టైమియస్ క్రైటియస్ అనే సంభాషణ పుస్తకాల్లో వర్ణించాడు. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితం ప్లాటో వీటిని రచించాడు. ఆ నగరానికి మధ్యలో ఉండే ఆలయంలో ఒక డైమండ్ క్రిస్టల్ ఉండేదని, ఆ నగరంలో ఉండేవాళ్ళు క్రిస్టల్ టెక్నాలజీని ఉపయోగించేవారని, ఆ నగరం మొత్తానికి ఈ క్రిస్టల్ ఎనర్జీని సప్లై చేసేదని ప్లాటో తన రచనల్లో తెలిపాడు. అట్లాంటిస్ ఒక భారీ సునామీ వల్ల ఒకే రాత్రిలో నాశనమైనట్టు ప్లాటో రాసిన పుస్తకాల ద్వారా తెలుస్తుంది. అనేక మంది పరిశోధకులు అట్లాంటిస్ నిజంగా ఉనికిలో ఉందని నమ్ముతారు.